మట్టి గోడకు గచ్చిపోత ఎక్కడ పోస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రార్థన చేపించుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఇదిగో గచ్చుపోత పూసిన వానికి మట్టి గోడ కట్టిన వానికి నేను తీర్పు తీరుస్తున్నాను. అక్కడ యాజకులకి తీర్పు ఉంది, మట్టి గోడ కట్టుకున్న వాళ్ళకి కూడా తీర్పు ఉన్నది. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఈ మట్టి గోడను కట్టిన వారికి గచ్చుపోత పూసిన వానికి దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ తీర్పు తీర్చుతున్నాను. చూడండి, ఆ పునాదులు నేలతో నేను సరిసమానముగా కూల్చి వేస్తున్నాను. అప్పుడు ఆ పునాదులు ఏమిటో కనపడతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ గచ్చుపోత ఏంటంటే మట్టి గోడలు అంటే ఏంటి చెప్పండి, వారి క్రియలు మానవు. కనుక వారి విషయాలలో ఏం చేస్తారు చెప్పండి, ప్రార్థనలు చేపించుకుంటారు, ఉపవాసాల్లో పాల్గొంటారు, కానీ వారి ప్రవర్తనలో ఏ మార్పు లేదు. చెప్పుకోండి, మీరే మారండి అని చెప్పి దైవ సేవకుల మాటలను ఏం చేస్తారు చెప్పండి, నిర్లక్ష్యత పెడతారు. కనుక అట్లాంటి వారు దేవుని యొక్క రాకడలో ఆయన అగ్ని చేత బయలుపరచబడే సంఘము మీదకి ఆ 7 నక్షత్రాలు ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల మీద అగ్ని కుమ్మరించినప్పుడు మట్టితో కట్టబడినవన్నీ కూడా కాలిపోతాయి. ఆ తర్వాత దేవునికి విలువ కలిగినవన్నీ కూడా ఆ సంఘముగా ఏర్పాటవుతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక 7 సంఘాలను పరీక్షిస్తున్నాడు ఆయన. అగ్ని చేత పరీక్షించినప్పుడు ఎవరు ఏ రీతిగా కట్టబడి ఉన్నారో, ఎవరు ఏ రీతిగా మందిరములో పునాదుల మీద నిలిచి ఉన్నారో, ఇప్పుడైతే అన్ని విషయాలలో ఎలా ఉన్నాయి చెప్పండి, మట్టి గోడలే మంచి గచ్చు గోడల కన్నా కూడా బలముగా ఉన్నట్టుగా కనపడుతున్నాయి. కానీ ఆనాడు దేవుని పరీక్షలో ఈ గోడలు నిలబడాలి. ఆనాడు దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు జీతము కూడా మీకు రావాలి, తీర్పు మాత్రం మీకు రాకూడదు. తీర్పు వస్తే ఏమవుతుంది చెప్పండి, శ్రమ. కనుక దేవుడు అంటున్నాడు జీతము తీసుకోవాలి. దేవుడు ఆనాడు ఎందుకంటే మట్టి గోడలోకి కాలిపోతాయి, అలాగే శ్రమపడి మరి విలువ కలిగిన రాళ్లతో కట్టబడిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ జీతాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలను చూడండి, మత్తయి సువార్త 7:24 చూడండి, కాబట్టి మీరు ఈ నా మాటలను విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. అక్కడ ఏమైంది చెప్పండి, కాబట్టి ఈయన మాటలు విని, నా మాటలను మీరు విని వాటి చొప్పున మీరు పునాదులను కట్టుకుని బుద్ధిమంతుడుకునండి. వీటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన పునాదిని కట్టుకుని వాని వలె బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. దాని మీద వానల కురియును, తుఫానులు వచ్చును, భూకంపాలు వచ్చును, దాని పాటు ఎంతో గొప్పది కనుక అది పడలేదు. కనుక మనం ఇల్లు కట్టుకుంటే ఎన్ని వస్తాయి చెప్పండి. భౌతికంగా మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఇల్లు ఎలాంటి పునాదులు వేయాలనుకుంటాం, గట్టిగానే వేయాలనుకుంటాం, చాలా లోతుగా వేసి పునాది. ఎందుకంటే తుఫానులు, భూకంపాలు, అలాగే ఈ భూమి మీద ఉన్న ఎండలు, వాతావరణాలు అన్నిటిలో కూడా ఆ ఇల్లు నిలబడాలని మనం ఎలా కోరుకుంటామో, దేవుడు అంటున్నాడు ఆయన సంఘము కూడా ఆయన వేసిన పునాది మీద నిలబడి ఆటు పోటులు, ఈ లోకములో సాతాను ఒత్తుళ్ళు, లోకములో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, శ్రమలు ఇవన్నీ తట్టుకుని ఏం చేయాలి చెప్పండి, ఆ పునాది మీద వెల కలిగిన రాళ్లగా నిలబడి ఉండాలి. కనుక ఆ వెల కలిగిన రాళ్లకే దేవుడు అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కనుకనే వెల కలిగిన వారిగా ఉండాలని, యేసుక్రీస్తు వలన పునాది మీద మనము నిలబడి ఉన్నాం. ఈ పునాది మీద నిలబడిన వారికే దేవుడు జీతాన్నివ్వనయ్యే ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో ఈ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ కూడా చేయలేరు. నీతిమంతులు ఏమీ చేయలేరు. కనుక పునాదులు పాడవకుండా ఏం చేయాలి చెప్పండి,
మనం విశ్వాసములోను అందు గురించి అపొస్తల కార్యములో వారు రొట్టి విరుసుట యందును సావాసమందును ఎడతెగక ప్రార్థన చేయుట యందు వారు ఏక మనస్సులయ్యారంట. ఎందుకంటే పునాదులలో నిలబడాలి అని అపొస్తలు దేవుని ద్వారా అభిషేకించబడి ఉన్నారు. దేవుని యొక్క అభిషేకాన్ని పొందిన వారు ఏ రీతిగా నిలబడి దేవుని రాజ్యం యొక్క నీతిని ప్రకటిస్తూ ఉన్నారో ఆ పునాదుల్లో మనం నిలబడాలి అంటే వారు కూడా అపొస్తల యొక్క బోధ యందు నిలబడి వారు అనుదినము కూడా పరిశుద్ధమైన సావాసములో నిలిచి ఉన్నారు, ఎడతెగని ప్రార్థనా పరులుగా ఉన్నారు. కనుక వారికి కలిగిన వాటిని ఎవరూ కూడా లెక్క చేయలేదు. దేవుని రాజ్యము యొక్క నీతి ప్రాధాన్యత వారు ఇచ్చి ఉన్నారు. కనుకనే ఈనాడు ఎక్కడ చూసినా మరి క్రీస్తు పునాదులు ఎంతగానో పాడైపోతున్నాయి. కనుక ఎక్కడ చూసినా సంఘాలలో బలహీనులు పెచ్చిరిల్లిపోతున్నారు. ఎందుకంటే క్రీస్తు పునాదుల్లో నిలబడిన వారు ఎలా ఉంటారు చెప్పండి? పాప క్షమార్పణ పొందుతారు, పరిశుద్ధ సావాసములో ఉంటారు, దినదినము కూడా ఈ లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండి దేవుని చిత్తము ఏదో వాటి కొరకు నిర్లక్ష్యత కాకోకుండా లక్ష్యము కలిగి వాటి మీద దృష్టి పెట్టి పరిశుద్ధముగా వారు కట్టబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఆ సంఘాలన్నీ కూడా పరిశుద్ధంగా కట్టబడి ఉన్నాయి. కనుక దేవుడు అలాంటి సంఘాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశారు చెప్పండి? వాటిని బలపరిచాడు. పరిశుద్ధాత్మశక్తిని పంపించి దినదినము క్షణశనము కూడా వారిని పరిశుద్ధమైన సావాసములో నడిపించి అనుదినము దేవుని యొక్క ఆత్మశాంత ఈ లోకములో సాతాను క్రియలను జయించే శక్తిని వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని ఆత్మ వలనే వారికి సాధ్యమవుతున్నాయి. మేలేమిటో కీడేమిటో కూడా గ్రహించగలుగుతున్నారు. ప్రతి శ్రమ నుంచి దేవుని ఆత్మ కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో వారు విజయాన్ని కలిగి జీవించారు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు సంఘాల్లో చూస్తుంటే ప్రతి చిన్న శ్రమకు కూడా తట్టుకోలేని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ సంఘములో నుంచే వారు వెళ్ళిపోయే పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. కనుక ఎందుకంటే క్రీస్తు సంఘములో కట్టబడిన వారు ఎలా ఉంటారు చెప్పండి? మంచి బోధయందు అపొస్తల బోధయందు వారు కట్టబడి దేవుని రాజ్యం యొక్క నీతి మీద దృష్టి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రము. అలా యెషయా గ్రంథము 58:12 చూడండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును పునాదులు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీవు మరలా కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను మరలా మీరు కట్టెదవు విరగబడిన దానిని బాగుచేయువాడవని దేశములో నివసించునట్లు త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడి ఉన్నది. పాడైన స్థలాలు, పాడైన జీవితాలు దేవుడు అంటున్నాడు నేను మరలా కట్టుస్తున్నాను. పాడైపోయిన స్థలాలను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా కట్టే దేవుడు. కనుక విరగబడినవి, ఎందుకంటే ఈ మట్టి గోడలు కట్టుకుని విరగబడిపోయినవి వాటిని కూడా మరలా దేవుడు బాగు చేయగలడు, మరలా కట్టగలడు. కనుక ఎప్పుడు చెప్పండి? దేవుని మాటను బట్టి తిరిగిన వారు, దేవుని మాటను బట్టి వారు పునాదుల మీద నిలబడాలని, దేవుని రాజ్యములో మనం ఉండాలి అని, మన ఆత్మ మనం రక్షించుకోవాలని, యేసుక్రీస్తు పునాది మీద మనము కట్టబడిన వారిగా ఉండాలి అని తలంచిన వారు ఏం చేస్తారు చెప్పండి? తిరిగి వచ్చి మరలా దేవుని యొక్క చిత్తములో వారు ఆ పునాదుల మీద కట్టబడతారు. దేవునికి స్తోత్రము. అలా ఎరగబడినవి, మట్టి గోడలు కట్టుకుని ఏం చేశారు చెప్పండి? హాటు పోటులకు ఎరగబడిపోయినాయి.
శోధనలకు ఎరగబడిపోయిన స్థలాలు అవన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు, మరలా నేను తిరిగి వాటిని కట్టుతాను. కట్టాలి అని దేవుని మాటను వినాలి, తిరిగి రావాలి. తిరిగి వచ్చి వారి హృదయాలను ఎప్పుడైతే సరిచేసుకుంటారో, ఆయన దేశంలో నివసించున్నట్లు త్రోవలను నేను సిద్ధపరచువాడనని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. దేశంలో నివసించేవారు, దేశంలో ఆయన త్రోవలను సరళం చేసేవాడు, ప్రతివారి మార్గాలను ఏర్పరిచేవాడు, ప్రతివారిని కట్టేవాడు, పడిపోయిన వారిని లేపే నిలబెట్టేవాడు. మన దేవుడు అంతేగాని పడిపోయిన వాళ్ళని పడిపోయినట్టుగా ఉంచేవాడు కాదు, కనుక తిరిగి రావాలి. దేవుని యొక్క పునాది మీద మరలా నిలబడి ఆకాశము కింద సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడిన ఈ సువార్త కింద మనము తొలగిపోకుండా మనము కాసుకొని ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారు నిలబడి ఉంటారు. దేవుడు అంటున్నాడు ఆకాశము కింద సమస్త సృష్టికి ఈరోజు సువార్త ధారాళముగా ప్రకటింపబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పునాదుల మీద మీరు కట్టబడండి, ఈ పునాదులలో నుంచి మీరు వేరవ్వకుండా ఈ పునాదుల మీద మీరు కట్టబడితే మీరేమంటారు చెప్పండి, నిలబడి ఉంటారు అని దేవుని యొక్క సువార్త భూదిగంధాల వరకు టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, అలాగే అనేక రకాలుగా ఈరోజు సువార్త అందుబాటులోనికి వెళ్ళిపోతుంది. అంటే దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. ఈ లోకంలో సమస్త మానవుల యొక్క, ఎందుకంటే మట్టి గోడలు కట్టిన వారు ఎవరో, గచ్చుపోత పూపించుకున్న వారు ఎవరో, అలాగే వెల కలిగిన రాళ్ళు కట్టుకున్న వారు ఎవరో దేవుడు పరీక్షించనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను పరీక్షించేటప్పుడు మనమందరము చిత్తపాటు కలిగిన వారిగా ఉండాలి. ఆనాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కలిసి దేవుని సన్నిధిలో దినదినము కూడా ఆయన ప్రేమలో కలిసి ఆయన ప్రేమలో నిలుస్తున్నట్లుగా కాచుకొని ఉన్నారు. యూదా పత్రిక 1:20 చూడండి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుసు, యేసుక్రీస్తు ప్రేమలో నిలుసునట్లుగా మీరు కాసుకొని ఉండండి. ప్రియులారా మీరు విశ్వసించు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, మిమ్మలను మీరు కట్టుకొనుసు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, ఆత్మలో ప్రార్థన చేయుసు, నిత్య జీవార్థమైన, జీవార్థమైన మన ప్రభువుగు యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, కనిపెట్టుకొనుసు, దేవుని ప్రేమలో నిలుచునట్లు, దేవుని ప్రేమలో నిలుచునట్లుగా కాచుకొని ఉండుడి, ఉండండి. యేసుక్రీస్తు ప్రేమలో నిలుస్తున్నట్లుగా. రక్షించబడిన వారందరూ ఎవరి ప్రేమలో ఉండాలి చెప్పండి? లోకస్తుల ప్రేమ కాదు, బంధుమిత్రుల ప్రేమ కాదు, దేవుని ప్రేమలో నిలిచిన వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. పరలోక పౌరులుగా మీ కొరకు పునాదులు వేశాడు. ఆ మహాపట్టణాన్ని ఆయన అంటున్నాడు, ఆయన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో నేను వెళుతున్నా, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని నేను మీ కొరకు స్థలము సిద్ధపరుసా వెళ్ళుచున్నాను, తర్వాత నేను వచ్చి ఆ స్థలములో మీరు ఉండులాగా మిమ్ములను నేను తీసుకుని వెళతాను. కనుక మీ హృదయములు కలవరము పడనివ్వకండి. దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, ఇది శాశ్వతమైనది కాదు, ఈ భూలోకము పరలోక సంబంధమైనది, శాశ్వతమైనది. మీ ఆత్మలు నా యొద్ద నివాసము, ఎందుకంటే మీ ఆత్మలు నా యొద్ద ఉంటాయి, పరలోకములో నిత్యత్వంలో ఉంటారు. అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, వేదనైనను, కన్నీరైనను అసలు ఏది కూడా ఉండదు. కనుక ప్రతి వారి కనుల బాష్ప బిందులను ఆయన తుడిచి వారికి ఇక మరణం అనేది ఉండకుండా దేవుడు చేయనయ్యే ఉన్నాడు. అలాంటి నివాసానికి మనలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు అంటే మనలను పరలోక పౌరులుగా తీసుకువెళ్ళటానికి. కనీసం ఈరోజు సుస్థిక్రియలు, అలాగే మనకు కావలసిన అవసరాలు తీర్చాడు ఈయన దేవుడు. ఆ తర్వాత ఇంతవరకే సాలని మనం అనుకోవద్దు, కానీ మన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్లేంతవరకు కూడా మనతో ఆత్మస్వరూపిగానే ఉంటాడు. కనుక ప్రతి విషయంలో మనము కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆ పునాదులలో నిలిచినట్లుగా మనం ఉండాలి.
అందుకే సహోదరులారా, మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో మీరు కొనసాగించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఈ లేఖనము రాయబడి ఉంది. నా ఎదుట మాత్రము ఉన్నప్పుడు భయభక్తులు కలిగిన వారిగా ఉంటున్నారు, నేను లేని కాలమందు మీ రక్షణ విషయంలో భయముతో వణుకుతో మీరు మరి ఎక్కువగా కొనసాగించండి. ఈ రక్షణ విలువైనది. యేసు ప్రభు మనకు ప్రతి అవసరాన్ని తీర్చి ఆదరణ కలగ చేసి సంతోషాన్ని ఇచ్చి ఈరోజు ఈ సంతోషమన్ని మనము ఈ లోక సంబంధమైన బలహీనతలలో మనము పడిపోతే ఈ సంతోషము పాడైపోతుంది. కనుకనే మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని వారితో శ్రమలు అనుభవించడయే మేలని తలంచాడంట. దేవుని ప్రజలతో కలిసి ఉంటే శ్రమలుంటాయి. దేవుని ప్రజలతో కలిసి సావాసం చేస్తే ఈ లోకము ఎటుబడితే వెళతా ఉంటుంది, ఏది పడితే చేస్తూ ఉంటుంది. కావాలంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేపించుకుంటుంది, లోకంలోకి వెళ్ళి లోకం మాటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ క్రీస్తు యేసు సంబంధులు అలా చేయలేరు. దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు ఒకే మాట మీద ఉంటారు, వారి పునాదులు దేవుని వల్ల వేయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుని బట్టి వారు సంతోషిస్తారు. మీరు ఎందుకంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ రక్షణ విషయంలో భయముతో వణుకుతో మీరు కొనసాగించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో పరలోక పౌరులుగా చేశాడు. కనుక ఆ రక్షణ విలువ దినదినము కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు. కనుక ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడు, మనలను రక్షించిన దేవుడు, ఆ శ్రమలో నుంచి శాపములో నుంచి కాపాడిన దేవుడు, మన జీవన విషయాలలో మన కుటుంబ విషయాలలో ఏ రీతిగా ఎలా నడిపించాలో తన వాక్యాన్ని పంపి మనలను దినదినము కూడా ఏం చేస్తాడు చెప్పండి? నడిపిస్తూ ఉంటాడు. దినదినము మనల్ని నడిపిస్తాడు, ఏ రీతిగా మీరు నడవండి అని మార్గాన్ని చూపిస్తాడు. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్య మార్గములో నడిపించి వారిని పోషించిన దేవుడు మనలను కూడా పోషించగలడు. కనుక ఆయన పునాదులలో నిలబడినప్పుడు, ఆయన మాటను బట్టి నడిచినప్పుడు ప్రతివారు ఎలా ఉంటారు చెప్పండి? క్రీస్తు యేసు పునాదుల మీద వెలకనిగిన వారిగా వారు కట్టబడి ఉంటారు. కనుకనే యూదా పత్రికలో ఆయన ఏమన్నారు చెప్పండి? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని, మిమ్మలను మీరు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, ఆత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొని దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాసుకొని ఉండమన్నారా, లేకపోతే మన ఎలాగో నిర్లక్ష్యతగా ఉండమన్నారా చెప్పండి? కాసుకొని చూసుకునండి. దేవుళ్ళో నిలబడి ఉన్నామా లేకపోతే లోకంలో నిలబడి ఉన్నామా అని మీరు మిమ్మలను మీరు కట్టుకొని కాసుకొని యేసుక్రీస్తు ప్రేమలో నిలబడి ఉన్నాము. నిలబడి ఉంటే ఏం చేస్తారు చెప్పండి? తనకి ఇష్టమైన కుమారుణ్ణి దేవుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. గద్దించి మళ్ళా ఆయన ఏం చేస్తారు చెప్పండి? అత్యధికంగా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు కొడతం ఏంటని మనం అనుకుంటాం. అది ఎందుకంటే దేవుని యొక్క శిక్షణ అలా ఉంటుంది. ఆ తర్వాత మనము ఎంతో గొప్పవారిని చెయ్యాలి అని. మన బిడ్డలు ఏం చేస్తాం చెప్పండి? చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వారికి ఎంతో క్రమశిక్షణలు, మంచి మంచి స్కూల్లో వారిని పెట్టి వారిని గొప్ప ప్రయోజకులు చేయాలని ఆలోచన కలిగి ఉంటాం. ఎందుకంటారు చెప్పండి? అతను జ్ఞానవంతుడు కావాలి, భూమి మీద నా కుమారుడని పేరు కావాలి అని. అలాగే దేవుడు కూడా మనలను గొప్పవారిగా చెయ్యాలని అనుకుంటుంటాడు. కనుక ఇష్టమైన కుమారుడికి క్రమశిక్షణ ఎంతో అవసరం. ఈ క్రమశిక్షణ ఉందండి, దేవుని క్రమంలో మనం ఉన్నాం, దేవుడు మన పక్షాన ఉన్నాడు. క్రమము లేని వారు ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని యొక్క ఆ రక్షణ ఆనందాన్ని దాటి వారు బయటికి వెళ్ళిపోయారు. వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కనుక దేవుని మాట వారు లెక్క చేయరు. కనుక దేవుడు వాక్యాన్ని వారు వినరు. దేవుడు గద్దించగా వారికి ఏం చేస్తారు చెప్పండి?
వారు ఎంతగానో దేవుని గద్దింపుకు లోపడకుండా శిక్షకు వారు పాత్రులుగానే ఉండిపోతున్నారు. ఎన్నిసార్లు రక్షించినా, ఎన్నిసార్లు తప్పిపోయిన వారిని రక్షించినా, మరలా మరలా తప్పిపోయేవారు శిక్షకే పాత్రులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతగానో మనలను ప్రేమించి పాడైపోయిన పునాదులను మరలా ఆ పురాతనమైన పురాదులను పాడైపోయిన స్థలాలను జనులు మరలా కట్టెదరు. అనేక సంవత్సరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుస్తున్నావు. పాడైపోయిన స్థలాలు దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మరలా తిరిగి మరలా మనలను కట్టడానికి సమర్థుడు. తిరిగి వాటిని ఎలాంటి శ్రమలో ఉన్నా సరే వారిని తిరిగి లేపి కట్టగలిగే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మన కొరకు మరి అపోస్తల బోధన సిద్ధపరిచాడు. ఆ బోధ యందు నిలబడి మరి పరిశుద్ధాత్మ సావాసములో నిలబడి అలాగే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారందరూ కూడా ఆనాడు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి దేవుని గురించి దేవుని ఆలయంలో ఏ రీతిగా మన జీవితాలు కట్టబడతాయి, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం, దేవుడు మనకు కాపుదల ఎలా ఉంటుంది అని దినదినము వారు దేవుని గురించి ఆలోచన కలిగిన వారు వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అలాగూ మనం కట్టబడే వారిగా ఉండాలని దేవుడి పక్షాన మిమ్మలను కోరుకుంటున్నా. మట్టి గోడలుగా గడ్డిగా కర్రగా మనము కట్టబడితే మనం అన్ని విషయాల్లో మట్టి గోడ మరి కర్రలు అంటే ఇవన్నీ అవిశ్వాసులు అన్నమాట. ప్రతి దానిలో కూడా వారు ఏం చేస్తారు చెప్పండి, విశ్వాసములో నిలబడేవారు కాదు, ఏ శ్రమ వచ్చినా తట్టుకునేవారు కాదు. వారికి కావాల్సింది లోక సుఖభోగాలు తప్ప దేవుని గురించి శ్రమ పడేవారు మాత్రము కాదు. కనుకనే వారికి ఎందుకంటే దేవుడు జీతాన్ని ఆ అగ్ని పరీక్షించినప్పుడు వారికి జీతం ఏమీ రాదు, కాలిపోవడం తప్ప ఏమీ కూడా ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయ. దేవుడికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి, నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయి అని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకుంటానికి వెళ్తే బ్లడ్ టెస్ట్లు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్నీ మా అమ్మమ్మలు మా అన్నమామలే చూసుకుంటారని అయితే ఈ విషయం మా ఆయనకు తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచి, అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాడు, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడ నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి. యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది.
అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. నాలుగు రెండు మూడు వారాల తర్వాత మనం పోయిన వారం నుంచున్నాను. పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు, నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాను అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను, నడవలేను. నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు, మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతకవు కదా చచ్చిపోతావుగా నీకెందుకు ఆశలు, పద్దాకి నీ మా ఇంటికి వెళ్తాను మా ఇంటికి వెళ్తాం ఎందుకు, చచ్చిపోతావుగా నీకెందుకు, చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా అని వదిలిపెట్టబుద్దిగా మమ్మలేదు, తల్లి తండ్రి ఎవరు లేరు. ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత ఏం చనిపోయినా మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు, నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేని అనుకునే నేను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, కాళ్ళు నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి, అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది అంటాను కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవు ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజు అయితే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా మళ్ళీ 10 రోజులు మటు మా ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను, దేవుడి మీద భారం పెట్టదిలేసాను అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేస్తాడేమో సార్, నేను కూడా అసలు వదిలేసుకుందాం అని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది అంతే, నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను, సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో. కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాను. అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను, నేను బ్రతికినందువల్ల ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు.